హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ హేమంత్ ఈ రోజు మనం ఊరి పేరు భైరవకోణ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా మూవీస్ ప్రశ్న కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే ఒక అతను భైరవకోణ నుంచి తప్పించుకునేందుకు ట్రై చేస్తాడు దానికి ఆ ఊరికి కాపలాగా ఉన్న అష్టదిక్కులు అతన్ని పట్టుకొని ఊరికి పెద్ద దిక్కైన పెద్దమ్మ దగ్గరికి పిలుచుకొని వస్తారు పెద్దమ్మ చేతిలో ఉన్న ఆయుధం అంటే ఊరిలో ఉన్న అందరికీ చాలా భయం పెద్దమ్మ తప్పించుకుందాం అనుకుని అతనితో మాట్లాడుతూ బైరవ రావడమే కానీ వెళ్లడం ఉండదు అని చెప్పి ఊరి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసినందుకు ఒక చీకటి గదిలో పడేసి శిక్షిస్తుంది ఇక్కడ స్టోరీ ఒక ఊరిలో స్టార్ట్ అవుతుంది ఒక దొంగ ఒక పెళ్లి జరిగి ఇంట్లో దొంగతనం చేద్దామని ఇంట్లోకి దూరతాడు అనుకున్నట్టే పెళ్లి కూతురు ఏడువారాల నగలు దొంగతనం చేస్తాడు కానీ ఇంట్లో వాళ్ళందరూ తనను చూసేసరికి తను ఒక రూమ్లోకి వెళ్ళి దాక్కుంటాడు పెళ్లి కూతురు తండ్రి అలాగే మామయ్య ఆ దొంగను చంపడం కోసం రూమ్ తలుపులు కొట్టడం స్టార్ట్ చేస్తారు ఆ దొంగను ఎక్కడ చంపేస్తారేమో అనే భయంతో పెళ్లి కూతురు పోలీసులకు ఫోన్ చేసి త్వరగా ఇక్కడికి రండి అని చెప్తుంది పెళ్లి కూతురు వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఆ దొంగని చంపద్దు వదిలేయండి అంటుంది దానికి వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఒక తండ్రి కూతురు కోసం ఎంతో ప్రేమతో చెప్పించిన నగలవి వాటిని దొంగతనం చేద్దామని చూస్తే ఊరికి వదిలేస్తామా అంటాడు ఆ దొంగ వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం నగలు మొత్తం ఒంటి మీద వేసుకొని తన మీద తానే కిరోషన్ పోసుకొని అంటించుకొని వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటాడు ఆ దొంగ పేరు బసవలింగం తనే మన హీరో బసవ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని బైక్లో పారిపోతాడు పోలీసులు బసవాకి ఎదురొస్తారు కానీ బసవ సైలెంట్గా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు పోలీసులు ఊరికొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ బైక్లో తప్పించుకున్న వాడే దొంగ అని తెలుస్తుంది అందుకు పోలీసులు చెక్పోస్ట్లు మొత్తం అలర్ట్ చేసి బైక్లో ఎవరైనా వస్తే పట్టుకోండి అని చెప్తారు కానీ బసవా తన ఫ్రెండ్ జాన్ పిలిపించి తన బైక్ని దారి మధ్యలో వదిలేసి జాన్ తెచ్చిన కారులో బయలుదేరిపోతాడు ఇద్దరు కారులో వెళ్తున్నప్పుడు బసవా వాళ్ళ బాబాయ్ బసవాకి ఫోన్ చేసి ఒక మూవీలో హీరో డ్యూబ్గా చేసే రూల్ వచ్చింది చేస్తావా అని అడుగుతాడు దానికి బసవా నేను పనిలో ఉన్నా మళ్ళీ ఫోన్ చేస్తా అంటాడు బసవా ఇదంతా చేస్తోంది భూమి అనే అమ్మాయి కోసం బసవా వాళ్ళ బాబాయ్ ఈ విషయం అర్థం చేసుకొని భూమి కోసం ఆలోచించేది మానేసి నీ కోసం నువ్వు ఆలోచించేది నేర్చుకో అని చెప్తాడు అసలు భూమి ఎవరు తనకి బసవాకి ఏంటి సంబంధం అని తెలియజేసేందుకు స్టోరీ త్రీ మంత్స్ వెనక్కి వెళ్తుంది బసవా జాన్ ఇద్దరు సినిమాల హీరోకి బదులుగా స్టంట్స్ చేసే మెన్స్ మూవీని తీసే డైరెక్టర్స్ వాళ్ళకి కొంచెం కూడా మర్యాద ఇవ్వరు అందుకు జాన్ బసవాతో మాట్లాడుతూ బాబా దగ్గరికి వెళ్ళిపోదాం పదా అంటాడు దానికి బసవా మనం బాబా దగ్గర పనిచేసేటప్పుడు మన ఫోటోలు పోలీసులు తీసుకునేవారు కానీ ఇప్పుడు ఫ్యాన్స్ తీసుకుంటున్నారు అని చెప్తూ మనకి వృత్తి రెస్పెక్ట్ తెచ్చిపెట్టింది ఎంత కష్టమైనా సరే ఇక్కడే ఉందామని చెప్తాడు బసవ సినిమాకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకొని ఆటోలో గోడానికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఎవరో భూమి బ్యాగ్ను కొట్టేసి బైక్లో పారిపోతుంటారు భూమి వాళ్ళని పట్టుకోవడం కోసం బసవా ఆటో ఎక్కి వాళ్ళని ఫాలో చేయంటుంది బసవాకి భూమి మొదటి చూపడనే బాగా నచ్చేస్తుంది అందుకు బసవా ఆ దొంగని పట్టుకోవడం కోసం ఆ దొంగ వెనకాలే వెళ్తాడు ఆ దొంగ ఒక దగ్గర దాక్కొని భూమి బ్యాగ్ను ఓపెన్ చేసి వస్తాడు ఆ దొంగ బ్యాగులో ఉన్న దాన్ని చూసి షాక్ అయిపోతాడు బసవా ఆ దొంగని పట్టుకోవడం కోసం అప్పుడే అక్కడికి వస్తాడు దొంగ బసవతో మాట్లాడుతూ ఆ అమ్మాయిని త్వరగా వదిలించుకో అని చెప్పి ఆ బ్యాగ్ను అక్కడే వదిలేసి పారిపోతాడు బసవా ఆ బ్యాగ్లో అంతగా ఏముందా అని చూస్తే అస్థికలు ఉంటాయి బసవా వాటిని చూసి షాక్ అయిపోయి ఆ బ్యాగునే నేమ్ చేయకుండా భూమికి ఇచ్చేస్తాడు దాంతో భూమి బసవా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది బసవా వాళ్ళ బాబాయి ఒక వీధి తను శంకర్ని ఒక రవిడ దగ్గర పనిచేస్తుంటాడు బాబాయ్ ఏదో తిక్క పని చేసి శంకర్ దగ్గర అడ్డంగా ఎరికిపోయింటాడు అందుకు శంకర్ ఒక పని చేసి పెట్టు అని బాబాయ్ దగ్గర మాట తీసుకుంటాడు బాబాయ్ బసవాను శంకర్ దగ్గరికి పిలిపించి నా కోసం ఒక పని చేసి పెట్టు అంటాడు బసవా ఒక అన్నాథ బాబాయ్ తనని పెంచి ఇంతటి వాణి చేసింటాడు అందుకు బసవా బాబాయ్ కోసం తనకిష్టం లేకపోయినా ఆ పని చేసేందుకు ఒప్పుకుంటాడు శంకర్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటాడు తను ఆ అమ్మాయిని బసవాకి చూపించి రేపు మేము ఆ అమ్మాయిని చంపేస్తాం అంతవరకు నీ దగ్గర దాచిపెట్టు అంటాడు అసలు ఆ అమ్మాయి ఎవరు అంటే భూమి బసవా భూమిని చూసి షాక్ అయిపోతాడు ఇక్కడ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది హైవే మీద బైక్లో వెళ్తున్న ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగి రోడ్డు పక్కనే పడిపోతుంది అది కారులో వెళ్తున్న బసవా జాన్ ఎదురు చూసి తనని హాస్పిటల్లో జాయిన్ చేయడం కోసం కార్ ఎక్కించుకుంటారు నిజానికి ఆ అమ్మాయికి ఎలాంటి యాక్సిడెంట్ జరిగిండదు అదంతా ఒక సెటప్ ఆ అమ్మాయి ఒక హైవే దొంగ తన పేరు గీత గీత బసవా దగ్గర కొన్ని కోట్లు విలువ చేసే నగలున్నాయి అని తెలుసుకొని వాటిని ఎలాగైనా సరే కొట్టేయాలి అనుకుంటుంది పోలీసులు బసవా కోసం వెతుక్కుంటూ బైక్ యాక్సిడెంట్ జరిగిన చోటికి వస్తారు పోలీసులు ఇదంతా గీత క్రియేట్ చేసింది అని తెలుసుకొని తనని కాపాడింది నగలు కొట్టేసిన దొంగ అని తెలుసుకుంటారు పోలీసులకి అక్కడ కిరోషన్ స్మెల్ బాగా వస్తుంది అందుకు పోలీసులు ప్రతి ఒక్కరు చెయ్యి స్మెల్ చూసి కిరోషన్ స్మెల్ వస్తే వాళ్ళని పట్టుకోండి అని చెక్ చెక్పోస్ట్లకి ఇన్ఫామ్ చేస్తారు బసవా ఊరు దాటాలి అంటే చెక్పోస్ట్ని దాటే వెళ్ళాలి అందుకు చెక్పోస్ట్కి వస్తాడు పోలీసులు బసవానే దొంగ అని తెలుసుకుంటారు కానీ బసవా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని అడవిలోకి వెళ్ళిపోతాడు గీత కారులోనే ఉండి ఆ నగలు కొట్టేయడం కోసం ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది పోలీసులకి బసవా అలాగే జాన్ ఎలా ఉంటారో తెలిసిపోయి ఉంటుంది అందుకు బసవా జాన్ ఇద్దరు ఈ రోజు రాత్రి అడవిలోనే ఉండాలి అనుకుంటారు బసవాకి అడవిలో మెనుగురు పురుగులు కనిపిస్తాయి బసవా వాటి నుంచి వచ్చే వెలుతురుని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ పురుగులన్నీ కలిసి బసవాకి ఒక దారి చూపిస్తాయి బసవా ఆ దారిగుండా కారులో వెళ్తూ భైరవకోనకి చేరుకుంటాడు భైరవ కోనలు అన్ని విచిత్రంగా ఉంటాయి ఊర్లో ఉన్న వాళ్ళు చిన్న తప్పు చేసిన కొంతమందిని చచ్చెంతల కొడుతుంటారు బసవా జాన్ వాళ్ళని చూస్తూ చాలా భయపడతారు ఊర్లో ఉన్న అందరూ చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు బసవాకి ఈ ఊరేంటి ఇంత వింతగా ఉంది అని ఏమర్థం కాదు బసవా ఊర్లకి వచ్చిన విషయం పెద్దమ్మకి తెలుస్తుంది అందుకు పెద్దమ్మ జరిగే సంఘటనల కోసం చూస్తూ ఉంటుంది కోనలో డాక్టర్ నారప్ప ఉంటాడు బసవా జానిద్దరూ గీతాను పిలుచుకొని నారప్ప దగ్గరికి వస్తారు నారప్ప తను ట్రీట్మెంట్ చేయబోయేది ఒక అమ్మాయికి అని తెలుసుకొని నాకు ఆడవాళ్ళంటే అస్సలు సరిపోదు ఒక ఆడదాని వల్లే ఈ పొజిషన్లో ఉన్నా అంటూ ఆ అమ్మాయిని చూస్తుంటేనే అర్థమవుతుంది తను ఎంతోమంది జీవితాలు నాశనం చేసింది అని అందుకని నా మాట వినండి ఆ అమ్మాయిని చంపేద్దాం అంటాడు బసవ నారప్పను బెదిరించి గీతాకి ట్రీట్మెంట్ చేయి అంటాడు బసవా ఒక ఫోన్ కాల్ మాట్లాడడం కోసం జాన్ని కార్కి కాపలాగా ఉంచి ఫోన్ సిగ్నల్ వెతుక్కుంటూ అలా వెళ్తాడు పెద్దమ్మ చెప్పినట్టు బైరవ్వకోనకి ఎవరు రారు బసవా కూడా ఒక పని కోసమే ఇక్కడికి వచ్చింటాడు అందుకే అష్టదిక్కులు బసవా ఊరు దాటిపోకుండా తనని గమనిస్తూ ఉంటారు జాన్కి ఎవరో ఒక అమ్మాయి ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది జాన్ ఆ వాయిస్ను వెతుక్కుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వస్తాడు జాన్ ఆ అమ్మాయిని చూసి తనని ఓదార్చేందుకు ధైర్యం చెప్తాడు అప్పుడు ఆ అమ్మాయి జాన్ని హక్ చేసుకుని తనకి ధైర్యం చెప్పినందుకు థ్యాంక్స్ చెప్తుంది జాన్ ఆ అమ్మాయి హక్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ ఆ అమ్మాయి ఉన్నట్టుండి మాయమైపోతుంది తను కనిపించకుండా వెళ్ళిపోయేసరికి తను ఎక్కడికి వెళ్ళింది అని జాన్కి ఏం అర్థం కాదు గీత తన ఆడుతున్న నాటకం నుంచి బయటికి వచ్చి పని కొట్టి కారులో పారిపోతుంది జాన్ బసవ ఇద్దరూ కారు ఉండే ప్లేస్కి వచ్చి చూస్తే కారు కనిపించదు కారు ఎక్కడికి వెళ్ళింది అని ఇద్దరికి ఏం అర్థం కాదు అప్పుడే నారప్ప వాళ్ళ దగ్గరికి వచ్చి గీత ఆ కారును దొంగతనం చేసింది అని చెప్తాడు దానికి బసవాజానిద్దరు గీతాని వెతుకుతూ బైరవకోణం మొత్తం గాలిస్తారు గీత కారులో ఊరు దాటతాం అనుకుంటుంది కానీ ఒకతను సైకిల్లో గీతా కార్ని ఫాలో అవుతూ ఒక విజిల్ వేసి తన వాళ్ళందరినీ పిలుస్తాడు అందరూ కలిసి గీతాన్ని స్పృహకొలిపేలా చేసి కారును దొంగతనం చేస్తారు బసవాజానిద్దరు గీతాని పట్టుకొని కారు ఎక్కడో చెప్పు అని తనని బెదిరిస్తారు దాన్ని గీత ఎవరో కారుని నా దగ్గర నుంచి దొంగతనం చేశారు అని చెప్తుంది ఇదంతా పెట్టిన నారప ఇక్కడ మీ వస్తువులు పోతే దొరకడం చాలా కష్టం మీకు హెల్ప్ చేయగలిగేది పెద్దమ్మ మాత్రమే అని చెప్పి తను ఉండే చోటికి పిలుచుకొని వెళ్తాడు కానీ పెద్దమ్మ అక్కడ ఉండదు నారప దాన్ని గమనించి పెద్దమ్మ ఈ టైంలో బయటికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద పంచాయతీ అని ముగ్గురతో అంటాడు పెద్దమ్మ ఊర్లో ఉన్న కోటలోకి వెళ్తుంది అక్కడ ఉన్న అందరూ పగతో రగిలిపోతూ ఉంటారు అందరూ పెద్దమ్మ చేతిలో ఉన్న ఆయుధం చూసి చాలా భయపడతారు ఆ కోటలు రాజప్ప అనే ఒక కథను ఉంటాడు అతను తనని మోసం చేసిన వాడిని చంపడం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు పెద్దమ్మ తన చేతిలో ఉన్న శక్తిని రాజప్పకు చూపించి నా చేయి పట్టుకో నీ పగ మొత్తం చల్లారిపోతుంది అంటుంది కానీ రాజప్ప వాడి చావు మాత్రమే నాకు మోక్ష మార్గం అంటాడు పెద్దమ్మ రాజప్పని కన్విన్స్ చేయలేక తన ప్లేస్కి మళ్ళీ వచ్చేస్తుంది బసవ పెద్దమ్మని వచ్చి కలుస్తాడు పెద్దమ్మ బసవ గురించి తెలిసినట్టే మాట్లాడుతూ ఒక పుణ్యం చేయడం కోసం పాపం చేస్తే పుణ్యం అయిపోతుందా అంటుంది పెద్దమ్మ తన గురించి మొత్తం తెలిసినట్టే చెప్తుండేసరికి బసవాకి ఇక్కడ ఏం జరుగుతోంది అని ఏం అర్థం కాదు ఇక్కడ స్టోరీ పాస్ట్లోకి వెళ్తుంది శంకర్కి ఇచ్చిన మాట కోసం బసవా భూమిని పిలుచుకొని ఒక హైడోటికి వస్తాడు భూమి బసవా శంకర్ మనిషి అని తెలుసుకొని తప్పించుకునేందుకు ట్రై చేస్తుంది కానీ బసవా తనని పట్టుకొని ఆ బ్యాగులో నాస్తికలు ఎవరివి అని అడుగుతాడు దానికి భూమి ఏం సమాధానం చెప్పదు ఒక పిల్లాడు భూమిని కాపాడడం కోసం బసవా ప్లేస్కి వచ్చి విషం పూసిన బాణాలని బసవా మీదకి వదులుతాడు కానీ బసవా ఆ పిల్లాన్ని పట్టుకొని ఆ అస్థికలు ఎర్రవో చెప్పు లేదంటే ఈ పిల్లాన్ని చంపేస్తా అని భూమిని బెదిరిస్తాడు దానికి భూమి ఆ అస్థికలు వంద సంవత్సరాల కింద చనిపోయిన మా గూడెం పెద్దవి అని చెప్తూ వాళ్ళ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది భూమి వాళ్ళ ఊరి పేరు పచ్చగూడెం ఆ ఊరిలో మొత్తం ముప్పై మంది మాత్రమే ఉంటారు అందరూ వాళ్ళ ఊరిలో సంతోషంగా ఉంటూ ఊరినే నమ్ముకొని బతుకుతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళ భూములకు పట్టాలు చేపించుకోవాలన్న విషయం తెలీదు ఈ విషయం ఒకటి తెలుసుకొని శంకర్తో కలిసి వాళ్ళ భూములు మొత్తం కబ్జా చేస్తాడు ఆ ఒక్కడు ఎవరు అంటే స్టార్టింగ్లో మనం చూసిన పెళ్లి కూతురు వాళ్ళ మామయ్య భూమి అలాగే వాళ్ళ గూడెం వాళ్ళంతా సిటీకి వచ్చి కోర్టులో కేసు వేస్తారు కానీ ఆ పెళ్లి కూతురు వాళ్ళ మామయ్య గవర్నమెంట్ ఆఫీసర్లందరినీ కొనేసి భూమి వాళ్ళకి దారు లేకుండా చేస్తాడు దానికి భూమి వాళ్ళ గూడెం పెద్ద అస్థికలు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఆ అస్తికల మీద ఉన్న సాయిల్ని వాళ్ళ గూడెంలో ఉన్న సాయుల్తో టెస్ట్ చేపించి ఆ గూడెం వాళ్ళదే నిరూపించాలి అనుకుంటుంది అందుకే భూమి వాళ్ళ గూడెం పెద్ద అస్థికలు బయటకు తీసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చింటుంది కానీ వాటికి సంబంధించిన రిపోర్ట్ రాకముందే శంకర్ భూమిని కిడ్నాప్ చేసి ఉంటాడు ఇక్కడ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది గీతాకి తన దగ్గర కారు కొట్టేసిన వాళ్ళు వేసిన విజిల్ మళ్ళీ వినిపిస్తుంది గీత ఆ విజిల్ని బసవాకి వినిపిస్తుంది బసవా ఆ విజిల్ని బాగా విని తను కూడా ఆ విజిల్ వేసి అందరిని తన దగ్గర రప్పిస్తాడు అందరూ బసవ దగ్గర నుంచి పారిపోతూ రాజప్ప కోటలోకి వస్తారు బసవా జానిద్దరూ వాళ్ళని ఫాలో అవుతూ కోటలోకి వస్తారు బసవ రాజప్ప దగ్గర తన నగలు చూసి ఆ నగలు నావి ఆ నగలు నాకు ఇచ్చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అంటాడు దానికి రాజప్ప ఇవి నేను నా కూతురు కోసం ఎంతో ప్రేమగా చేపించిన నగలు ఇవి నా కూతురికే చెందాలి అంటూ కోటలో ఉన్న అందరిని పిలుస్తాడు బసవా మాట్లాడుతూ ఈ ఊరి వాళ్ళకి ఏమైనా పిచ్చా అందరూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అంటూ ఒక అతని గొంతు మీద కత్తిపెట్టి ఆ నగలు నాకు ఇచ్చే అంటాడు కానీ బసవాకి అప్పుడే ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది అది ఏమి అంటే ఆ కోటలో ఉన్న అందరూ దయ్యాలే అందరూ కలిసి బసవాకి జాన్కి చుక్కలు చూపిస్తారు కానీ బసవా జాన్ ఇద్దరు వాళ్ళ దగ్గర ఉన్న నగలు దొంగతనం చేసి వాళ్ళ కారులో పారిపోతారు రాజప్ప అలాగే కోటలో ఉన్న దయ్యాలు బసవాని జాన్ని ని పట్టుకునేందుకు ట్రై చేస్తారు కానీ అప్పుడు ఎండ వచ్చేసరికి అందరూ మాయమైపోతూ ఈ ప్రపంచం నుంచి వేరే ప్రపంచానికి వెళ్ళిపోతారు ఇప్పుడే మనకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది అది ఏమి అంటే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ దయ్యాలి అని అందరి మీద ఎండపడేసరికి అందరూ ఈ ప్రపంచం నుంచి వేరే ప్రపంచానికి వెళ్ళిపోతారు ఆఖరికి డాక్టర్ నారప్ప కూడా దయ్యమే ఇదంతా బసవ జాన్ గీత ముగ్గురు చూస్తూ ఒక ఊరు మొత్తం దయ్యాలి ఏంటి అని షాక్ అయిపోతారు రాజప్ప మనిషి ఒకడు బసవ దగ్గర ఉన్న బంగార బ్యాగుని కొట్టేసి ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోతాడు బసవా ఆ బంగారాన్ని కాపాడుకోలేకపోతాడు ఎండ పూర్తిగా భైరవ వచ్చేసరికి ఊర్లో ఉన్న అందరూ మాయమైపోతారు గీతా జాన్ ఇద్దరు ఈ ఊరి నుంచి వెళ్ళిపోదామంటారు కానీ బసవా మాత్రం బంగారం లేకుండా ఇక్కడి నుంచి కదిలేదే లేదు అంటాడు అందరూ ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి ఊర్లో ఉన్న ఒక పూజారి కనిపిస్తాడు ఆయన గుళ్ళోకి వెళ్ళి పూజలు చేస్తుంటే బసవా జాన్ గీత ముగ్గురు అక్కడికి వస్తారు పూజారి వాళ్ళతో మాట్లాడుతూ రండి మీకోసమే వెయిట్ చేస్తున్నా అంటాడు బస్వా పూజారితో మాట్లాడుతూ ఈ ఊరి స్టోరీ ఏంటిని అడుగుతాడు అప్పుడు పూజారి మాట్లాడుతూ భైరవకోన చరిత్రను చెప్పడం స్టార్ట్ చేస్తాడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక బుక్కు చలామణిలో ఉండేది దాని పేరు గరుడ పురాణం ఆ బుక్కులో ఉన్న లాస్ట్ నాలుగు పేజీల్లో భైరవకోన గురించి ఉండేది ఈ భైరవకోన తలుపులు కృష్ణపక్షం రోజు తెరుచుకొని శుక్లపక్షం రోజు మూసుకుపోతాయి మళ్ళీ కృష్ణపక్షం వచ్చేంత వరకు ఈ భైరవకోన తలుపులు మూసే ఉంటాయి భైరవకోన గురించి తెలుసుకున్న కొంతమంది ఊరిలోకి వస్తారు కానీ మళ్ళీ అప్పటికీ బయటికి వెళ్లరు ఈ విషయం రాయలవారు తెలుసుకొని భైరవకోన వల్ల ప్రమాదం వస్తుంది అని గరుడ పురాణంలో భైరవకోనకు సంబంధించిన నాలుగు పీజీలని చంపేస్తాడు అందుకే ఇప్పుడున్న ఏ ఒక్కరికి భైరవకోన గురించి తెలీదు బతుకున్న వాళ్ళని శిక్షించేందుకు జైలు ఎలాగైతే ఉందో అలాగే పగతో చనిపోయిన ఆత్మలన్నింటికీ ఈ భైరవకోన ఒక జైలు ఇక్కడ ఉన్న ఆత్మలకి ఎలాంటి శక్తి ఉండదు కానీ వాటికున్న ఆవేశం వల్ల వాళ్ళు ఎంతటి విధ్వంసమైనా చేయగలరు ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్లకుండా అష్టదిక్కులు వాళ్ళని చూసుకుంటూ ఉంటారు తప్పించుకుందామని ట్రై చేసిన వాళ్ళకి కండబేరుండ ఉండే గదిలో బంధించి శిక్షిస్తారు పెద్దమ్మ భైరవకోణకి పెద్ద దిక్కు తను తన దగ్గర ఉన్న శివుని శక్తి పార్వతీ ప్రేమ అందరికీ చూపిస్తూ వాళ్ళని మార్చేందుకు ట్రై చేస్తూ ఉంటుంది తన చేతిలో ఉన్న ఆయుధం పేరు శివదండనం పెద్దమ్మ దాని సహాయంతోనే ఊర్లో ఉన్న అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది కృష్ణపక్షం ఈ రోజుతో మూసిపోతుంది బైరవకున తలుపులు రేపు మూసుకుపోతే మళ్లీ కృష్ణపక్షం రోజే ఓపెన్ అవుతాయి అని చెప్తాడు ముగ్గురు స్టోరీ విని చాలా భయపడతారు బసవ రోజు కంప్లీట్ అయ్యేసరికి ఎలాగైనా సరే రాజప్ప దగ్గర ఉన్న నగలు తీసుకోవాలి అనుకుంటాడు కానీ రాజప్ప నిద్రించడం తన వల్ల కాదు అందుకు బసవ రాజప్పకి కూతురు ప్రేమను చూపించి మోసం చేసి ఆ నగలు దొంగిలించాలి అనుకుంటాడు బసవ రాజప్ప కూతురు గెటప్ గీతతో వేపించాలి అనుకుంటాడు గీత బసవా చెప్పిన దానికి భయపడి నేను తన కూతురు కాదు అని తెలిస్తే రాజప్ప నన్ను చంపేస్తాడు నేను ఆ గెటప్ వేయను అంటుంది దానికి బసవ ఆ బంగారం నాకు కావాలి నీకేం కాకుండా నేను కాపాడుతా అని తనకి మాటిస్తాడు గీత బసవాతో మాట్లాడుతూ నీకోసం గెటప్ వేస్తా కానీ ఆ బంగారం నీకెందుకు కావాలో చెప్పు అంటుంది దానికి బసవా నేను ప్రేమించిన అమ్మాయి పేరు భూమి తన కోసం ఇదంతా చేస్తున్నా అంటూ నేను చేసిన ఒక తప్పు వల్ల అతను నాకు దూరం అయిపోయింది ఇప్పుడు నేను తన కోసం ఈ పని చేస్తే తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటుంది అని చెప్తాడు గీత కూడా ఒక అబ్బాయిని ప్రేమించుంటుంది కానీ గీత ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు తను గీతాని వదిలేసి పారిపోయింటాడు బసవా తన ఎవరి కోసం ఇదంతా చేస్తుండేసరికి గీత తనకు హెల్ప్ చేయాలి అనుకుంటుంది అందుకు ముగ్గురు కలిసి రాజప్ప కూతురు గురించి ఎంక్వైరీ చేయడం కోసం భైరవకోణ దాటి బయటికి వెళ్తారు ఎండ వస్తే ఈ భైరవకోణకి బలం ఉండదు ఎవరైనా లోపలికి రావచ్చు బయటికి వెళ్ళొచ్చు బసవ గీత ఇద్దరు రాజప్ప కూతురు నుంచి ఎంక్వైరీ చేస్తుంటే జాన్ మాత్రం దయ్యాలతో పోరాడడం కోసం అందరి దేవుల దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాడు బసవ రాజప్ప కూతురు నుంచి ఎంక్వైరీ చేస్తే తను బంగారం కొట్టేసిన వాళ్ళ ఇంటికి అలాగే రాజప్పకి సంబంధం ఉంది అని తెలుస్తుంది ఆ పెళ్లి కూతురు తండ్రి ఒకప్పుడు రాజప్ప దగ్గరే పనిచేసేవాడు అప్పుడు రాజప్ప ఒక దోపిడి దొంగ రాజప్పకి తన కూతురు కాంచాయని అంటే ప్రాణం అందుకు తను తన కూతురికి నగలు చేపిస్తాడు ఈ పెళ్లికూతురు తండ్రి ఆ నగలు కొట్టేయాలని ఫిక్స్ అయ్యి రాజప్ప గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు పోలీసులు రాజప్ప ఇంటి మీద దాడి చేస్తున్నప్పుడు పెళ్లికూతురు తండ్రి ఆ నగలు తీసుకుని పారిపోయేందుకు ట్రై చేస్తాడు కానీ రాజప్ప తనని చూసి అడ్డుకుంటాడు దానికి అతను రాజప్పతో గొడవపడి అనుకోకుండా అతన్ని పైనుంచి కిందికి తోసేస్తాడు దాంతో రాజప్ప మరుగుతున్న బంగారు పాత్రలో పడి చనిపోయి ఉంటాడు బసవ రాజప్ప గురించి మొత్తం తెలుసుకొని తన ఫోటో కూడా సంపాదిస్తాడు ముగ్గురు కలిసి ఆ రోజు రాత్రి మళ్ళీ బైరవకోణకి వస్తారు పూజారి ఈ విషయం తెలుసుకొని పెద్దమ్మకి చెప్తాడు దానికి పెద్దమ్మ చావు నుంచి తప్పించుకుంటే అదృష్టం అనుకున్నా కానీ మళ్ళీ చావును వెతుక్కుంటూ వస్తున్నారు ఈసారి వాళ్ళని ఎవరు కాపాడలేరు అంటూ వాళ్ళని కాపాడడానికి మన ప్రయత్నం మనం చేద్దామని తన శివదండనం పూజారికి ఇచ్చి వాళ్ళని కాపాడడానికి పూజలు మొదలుపెట్టు అంటుంది పూజారి వాళ్ళ కోసం పూజలు మొదలు పెడతాడు బసవాజ్ ఆనిద్దరు రాజప్ప దగ్గర ఉన్న నగలు కొట్టేయడం కోసం మళ్ళీ కోటలోకి వస్తారు అప్పుడు వాళ్ళకి రాజప్పకి ఒక నాన్న ఉన్నాడు అని అతను కూడా చనిపోయి ఇక్కడే ఉన్నాడు అని తెలుస్తుంది రాజప్ప వాళ్ళ నాన్న మరెవరో కాదు డాక్టర్ నారప్ప రాజప్ప బసవాను చూసి కోపంతో చంపేందుకు ట్రై చేస్తాడు అప్పుడు బసవ గీతను రాజప్పకు చూపించి తనే మీ కూతురు కాంచాయని అని చెప్తాడు డాక్టర్ నారప్ప గీతను చూశాడు కాబట్టి తను నీ కూతురు కాదు అని రాజప్పకు చెప్పేందుకు ట్రై చేస్తాడు కానీ రాజప్పలో ఉన్న తండ్రి ప్రేమ నారప్ప చెప్పే మాటలు వినదు రాజప్ప గీతనే తన కూతురు కాంచాయిని అనుకుని తనతో ఎంతో ప్రేమగా మాట్లాడతాడు రాజప్ప తన కూతురితో బాగా మాట్లాడి తన కోసం చేపించిన నగలు తనకే ఇచ్చి వెళ్లిరామ్మా అని చెప్తాడు రాజప్ప కూతురికి కాళ్ళ మీద ఒక పుట్టుమచ్చ ఉంటుంది అది గీతాకి ఉండదు రాజప్ప ఆ పుట్టుమచ్చ లేకపోవడం చూసి గీత తన కూతురు కాదు అని తెలుసుకొని చాలా బాధపడతాడు బసవ గీతానే జాన్ని పిలుచుకొని కారులో పారిపోతాడు కానీ రాజప్ప కోపంతో ఊర్లో ఉన్న అందరినీ బసవ కారు వెంట పంపిస్తాడు బసవా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని బైరవకోణం నుంచి వెళ్ళిపోయేందుకు ట్రై చేస్తున్నప్పుడు పెద్దమ్మ బసవాను ఆపి ఎవరు భైరవకోనలోకి ఊరికి రారు బసవా అంటూ ఒకరిని తనకు చూపిస్తుంది ఆ ఒకరు ఎవరో కాదు తన లవర్ భూమి భూమిని బసవాను చంపేసింటాడు ఈ విషయం గీత తెలుసుకొని షాక్ అయిపోతుంది భూమి బసవాని చంపాలనే పగతో ఈ కోణలోనే ఉంటుంది అందుకే కాలం బసవాకి దారి చూపించి మరీ ఈ భైరవకోనకి పిలుచుకొని వచ్చింటుంది భైరవకోనలో బసవాని చంపేందుకు ఏర్పాట్లు చేస్తారు భూమి బసవాని చంపేయండి అంటుంది ఆ మాటలు విన్న బసవ చాలా బాధపడతాడు రాజప్ప అలాగే ఇంకా చాలామంది బసవా మీద దాడి చేస్తూ తనని చంపేందుకు ట్రై చేస్తారు బసవ భూమితో మాట్లాడుతూ నేను నీ ఎంత చేస్తున్నా అని చెప్పేందుకు ట్రై చేస్తాడు కానీ భూమి తన మాటలను నమ్మదు భూమి పెద్దమ్మ దగ్గరికి వచ్చి వాడు నా ఎంత చేస్తున్నాడా అని అడుగుతుంది దానికి పెద్దమ్మ నువ్వు తన చావు చూడాలి కదా నీ కోసమే తనని భైరవకోనికి రప్పించాం నువ్వు కోపంలో ఉన్నప్పుడు నీకు నిజం తెలుసుకోవాలి అనిపించదు నీకు నిజం తెలియాలి అంటే నా చేయి పట్టుకో అంటుంది భూమి నిజమేంటో తెలుసుకోవాలి అని పెద్దమ్మ చేయిని పట్టుకుంటుంది భూమికి తనని కిడ్నాప్ చేసిన రౌడీ బసవ మాత్రమే తెలుసు తనని ప్రేమించిన బసవ అస్సలు తెలీదు నిజం చూస్తున్న భూమికి తనని ఎంతగానో ప్రేమించే బసవ గురించి తెలుస్తుంది బసవ భూమి స్టోరీ మొత్తం విని తనని శంకర్ దగ్గర నుంచి కాపాడాలి అనుకుంటాడు కానీ భూమి బసవా తనకి హెల్ప్ చేయబోతున్నాడనే విషయం తెలుసుకోకుండా తనని బంధించి పిల్లాడితో కలిసి బసవ దగ్గర నుంచి తప్పించుకుంటుంది శంకర్ తప్పించుకుంటున్న భూమిని చూసి తనకి కారుతో యాక్సిడెంట్ చేస్తాడు శంకర్ భూమికి కావాల్సిన ఫారెన్సిక్ రిపోర్ట్ని భూమి ముందర నాశనం చేసి మీ గూడెంలో ఉన్న అందరి అస్థికల్ని కాల్చేసా అని చెప్తాడు దానికి భూమి కోపంతో విషం పూసిన బాణాన్ని శంకర్ గుచ్చి శంకర్ని చంపేస్తుంది ఆ తర్వాత తన మనుషులను కూడా కొంతమందిని చంపి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునేందుకు ట్రై చేస్తుంది శంకర్ మనుషులు భూమిని చంపేందుకు తన వెంట పడుతుంటే బసవ వాళ్ళని చంపడం కోసం వాళ్ళ వెనకాల పడతాడు కానీ భూమి మాత్రం బసవ తనను చంపడానికి వస్తున్నాడు అనుకుంటుంది బసవ శంకర్ మనుషులను చంపే ప్రాసెస్లో అనుకోకుండా భూమిని చంపేస్తాడు అందుకే భూమి బసవాని చంపాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది తను ప్రేమించిన అమ్మాయిని తన చేతులతోనే చంపేసరికి బసవ చాలా బాధపడతాడు బసవ భూమి కోరిక నెరవేర్చాలి అని భూమి గూడెం వాళ్ళందరినీ కలిసి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాడు అమ్ముడిపోయిన గవర్నమెంట్ ఆఫీసర్లు కోర్టులో నిజం చెప్తే భూమి గూడెం వాళ్ళ భూములు వాళ్ళకే వచ్చేస్తాయి అందుకు బసవ ఆ గవర్నమెంట్ ఆఫీసర్లతో మాట్లాడి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తాను గూడెం వాళ్ళకి సపోర్ట్ చేయండి అంటాడు దానికి గవర్నమెంట్ ఆఫీసర్లు ఒప్పుకుంటారు బసవ ఎవరైతే భూమి వాళ్ళ భూములు లాక్కున్నారో వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి ఆ గవర్నమెంట్ ఆఫీసర్లకి డబ్బు ఇవ్వాలి అనుకుంటాడు ఆ పెళ్లికూతురు వాళ్ళ మామయ్యే ఇదంతా చేసింటాడు కాబట్టి బసవా వాలంటీర్ను దొంగతనం చేసింటాడు భూమి నిజం మొత్తం తెలుసుకొని బసవాని కాపాడండి అని పెద్దమ్మతో అంటుంది భూమి బసవా బతకాలి అని కోరుకునేసరికి పెద్దమ్మ చేతిలో ఉండే శివదండనం బసవా చేతిలోకి వస్తుంది బసవ దాని సహాయంతో అందరినీ కంట్రోల్ చేస్తాడు బసవ ఆ శివదండనం రాజప్ప మీద ఉపయోగిస్తుంటే రాజప్ప దాన్ని నా మీద యూజ్ చేయొద్దు నేను నా కూతురుని అలద చేసిన వాడిని చంపాలి అంటాడు దానికి బసవ నువ్వు అతన్ని చంపితే నీ కూతురు నిజంగానే అనదవుతుంది అంటూ నగల కోసం అతన్ని చంపేసరికి చాలా బాధపడి తను చేసిన తప్పేంటూ అర్థం చేసుకున్నాడు అందుకే తన నీ కూతురిని పెంచుకుంటున్నాడు అని చెప్తాడు రాజప్ప కూతురు ఎవరు అంటే మనం స్టార్టింగ్లో చూసిన ఆ పెళ్లి కూతురే రాజప్ప కూతురు కాంచాయిని రాజప్ప బసవ మాటలు నమ్మాడు దానికి పెద్దమ్మ రాజప్పకి నిజం మొత్తం చూపిస్తుంది అందుకే అతను బసవ వాళ్ళ ఇంటికి దొంగతనానికి వచ్చినప్పుడు కాంచాయితో మాట్లాడుతూ ఆ నగలు నేను నీ కోసం చేపించినవి అని చెప్పకుండా ఒక తండ్రి కూతురు కోసం ఎంతో ప్రేమగా చేపించిన నగలు అని చెప్పింటాడు రాజప్ప తన కూతురు ఫోటోని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బసవా భూమితో మాట్లాడుతూ తను బతుకున్నప్పుడు ఐ ఒక నైలవ్విని ఇప్పుడు చెప్తాడు భూమి బసవా ప్రేమను అర్థం చేసుకొని తన కోపాన్ని ప్రేమగా మార్చుకుంటుంది ఎండ వచ్చేసరికి అందరూ వేరే ప్రపంచానికి వెళ్ళిపోతారు రాజప్పకి భూమికి మాత్రం వాళ్ళ పగ వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి తిరిగి రారు ఎండ వచ్చేసరికి వాళ్ళిద్దరు స్వర్గానికి వెళ్ళిపోతారు బసవ నగలతో బైరవకోణం నుంచి బయటికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసర్లందరికీ డబ్బులు ఇస్తాడు దాంతో భూమి వాళ్ళ భూములు వాళ్ళ గూడెం వాళ్ళకే వస్తాయి అందరూ వాళ్ళ ప్లేస్కి వెళ్ళి చాలా హ్యాపీగా ఉంటారు దాన్ని బసవా చూసి భూమి కోరిక తీరింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దాంతో మూవీ ఎండవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఊరు పేరు బైరవకోణ మూవీ గురించి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి అలాగే ఈ విడ నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరితో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్